కరోనా నియంత్రణ కోసం ఆనందయ్య తయారీ మందుకు కావాల్సిన కొన్ని ముడి పదార్థాలను ఏలకొలను గ్రామం నుండి పంపిస్తున్నామని రంగంపేట మండలం ఏలకొలను గ్రామం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు లంక చంద్రన్న తెలిపారు. ఔషధ మొక్కలు సేకరించి నల్ల నేరేడు తెల్ల జిల్లేడు కాయ ఆకులను ఆనందయ్య మందు తయారీకి ఉపయోగించడం జరుగుతుందని వాటిని మన వంతుగా అందిస్తే మందు పంపిణీలో వేగం పెంచవచ్చని ఆయన తెలిపారు. ఈ కరోనా గురించి మరి ఆనందయ్య మందు తయారీత్వం గురించి అనుపర్తి ఒక ఆనందయ్య మనుషులు వచ్చి చేస్తున్నారు. మేము కూడా మా గ్రామం తరఫుని అంత మారేడు నేరేడు ఇక్కడ ఇంకా ఏం దొరుకుతాయని పట్టు సప్లై చేస్తాం నేను హామీ ఇచ్చాను. ఆ మందు తెచ్చి మా ఊరు గ్రామందరికీ ప్రతి ఒక్కరికి పంచుదామని ఉచితంగా పంచిపెట్టి మరి చేద్దామని మేము కోరుకుంటూ మరి ఇది ఇంకా మా ఊరు ప్రజలంతా కూడా మరి ఇంకా ఇక్కడ దొరికి వస్తువులు తిప్పతీగా కానీ తెల్ల జిల్లేడు కానీ నేలూసురు కానీ మారేడు నేరుడు ఏం వచ్చినా ఇక్కడ సప్లై చేస్తే మేము పట్టుకెళ్ళి అక్కడ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. కానీ ఎవరి ఏరియాలో ఏం దొరికితే అది పట్టుకెళ్ళి ఇస్తే మనమే మా కోవిడ్ అన్న దాన్ని మనమే కంట్రోల్ చేసుకుంటున్నామని మరి అంత మరి ఇంత గొప్పగా మరి ఇంత సింపుల్గా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన తగ్గన జబ్బు మరి సింపుల్గా మరి ఇది ఉచితంగా జరుగుతుంటే మన అదృష్టం అది. మరి ప్రతి ఒక్కరు సహకరించాలి దీన్ని. మరి సహకరిస్తే మనంతా మళ్ళీ మామూలుగా ఉంటాం, మైబత్తులు తగ్గి మామూలుగా ఉంటాం అంటూ మరి ఇరాటదే ఇంకా ప్రతి ఒక్క ఊరికి కూడా కృషి చేయాలని మన ఊరికే కాకుండా మన మండలం కానీ ఇంకా పక్క గ్రామాలకు కూడా మేము ఆ మందు తెచ్చి సప్లై చేస్తామని మేము ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ